కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఆలయంలో ఊహించని ఘటన జరిగింది. ఒక ఆలయం గర్భగుడిలో చోటు చేసుకున్న ఓ విచిత్ర పరిణామం ఆధ్యాత్మిక వాదులను ఆలోచనలో పడేసింది. ఇలా ఎందుకు జరిగింది, ఇది దేనికి సంకేతం అన్న చర్చ ఇప్పుడు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా సాగుతుంది. అదిగో ఇప్పుడు చూస్తున్న ఆలయం కోలారు జిల్లా బంగారుపేట తాలూకా దొడ్డ పన్నాండహల్లి గ్రామంలోని కేదార్నాథ స్వామి ఆలయం కలదు. పిలిస్తే పలికే, కోరిన కోర్కెలు తీర్చే కరుణ ఉన్న దేవుడుగా పేరు పడ్డ ఈ కేదార్నాథుడిని కొలిచేందుకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆంధ్ర నుంచి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. స్వామివారికి మొక్కులు తీర్చుకొని పూజలు ఆచరించి వెనుతిరుగుతూ ఉంటారు. మూడు రాష్ట్రాల ప్రజలు పూజలను అందుకునే కేదార్నాథుడి ఆలయంలో ఒక విచిత్రం చోటు చేసుకుంది. భక్తులను, ఆలయ పూజారులను ఆశ్చర్యంలో ముంచేసే ఓ ఘటన చోటు చేసుకుంది. ఉన్నటువంటి విగ్రహం వెనుక నుంచి దూసుకొని రావడం సీసీ కెమెరా సాక్షిగా రికార్డ్ అవ్వడం జరిగింది. నిత్యం రాత్రిపూట రికార్డైన సీసీ ఫుటేజ్ను గమనించిన సిబ్బంది ఈ విషయం ఆలయ పాలక వర్గం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అటు ఆలయ పూజారులు, స్థానిక వేద పండితులు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఏదన్నా జంతువు కదిలించినా శూలం ముందు వైపుకు కాకుండా వెనుకు వైపు ఇలా ఫోర్సుగా దూసుకురావడం వెనుక మర్మమేమిటి, ఎవరూ చెప్పలేకపోయారు. ఇది స్వామి ఆగ్రహానికి గుర్తుగా విశ్లేషించారు. ఇది ఈ ప్రాంతంలో రాబోయే ఏదో విపత్తుకు సూచనకు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా కేదారనాథుడి ఆలయంలో బయటపడ్డ ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.